సో వెల్కమ్ టు బుల్లెట్ కరెంట్ అఫేర్స్ సెషన్ బై అశోక ఆన్లైన్ అకాడమీ సో మనకి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్లో కొన్ని మీకు ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ అందిస్తున్నా ఫస్ట్ క్వశ్చన్ అండి ఇది సో మనకి అంతర్జాతీయ ప్రసూతి నవజాత శిశువు ఆరోగ్య సదస్సు టూ థౌజండ్ ట్వంటీ త్రీని ఎక్కడ నిర్వహించారు కేప్ టౌన్లో నిర్వహించారా కార్టూన్లో నిర్వహించారా దుబాయ్లో నిర్వహించారా న్యూడిల్ నిర్వహించారు ఎందుకు న్యూస్లో ఉందంటే ఇక్కడ ఈ ఈ యొక్క సదస్సుని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ ఒకనా ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ వాళ్ళు అండ్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అండి సో ఇలా మొత్తం మూడు సంస్థలు ఈ యొక్క ఈ యొక్క సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సు ప్రకారం ప్రపంచంలోనే ఒక ప్రపంచంలోనే ఒకన ప్రసూతి మరణాలు పిండస్థ మరణాలు నవజాత శిశు మరణాలు జరుగుతున్నటువంటి పది పది దేశాలు మనం చూసినట్లయితే నైజీరియా పాకిస్తాన్ కాంగో ఇథియోపియా బంగ్లాదేశ్ చైనా ఇండోనేషియా ఆఫ్ఘనిస్తాన్ టాంజానియా మన భారతదేశంతో కలుపుకొని ఈ పది దేశాల్లోనే అత్యధికంగా ఈ మరణాలు జరుగుతున్నాయని చెప్పేసి ఒక నివేదిక అనేది చెప్పడం జరిగిందనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ ఎందుకోసం అంటే మనము ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక నలభై ఐదు లక్షల మరణాలు జరిగితే ఈ యొక్క సంబంధించినటువంటి ఒక ప్రసూతి మరణాలు పిండస్థ సదస్సులో ఉన్న మరణాలు నవజాత శిశు మరణాలు జరిగితే ఇందులో ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల మరణాలు మన ఒక మన మన భారతదేశంలో జరుగుతున్నాయి అనమాట సో అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా మనకు ఉందన్నమాట అంటే ఎందుకు అంటే ఇంకా ఇంపార్టెంట్గా అంత ఇంపార్టెంట్ నివేదిక ఇచ్చింది దీని ద్వారా మనం మరింతగా కొన్ని మెరుగైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది మరి ఇలాంటి సదస్సు సో మన డేటా ఇచ్చారు సో బాగా గమనించండి డేటా ఇచ్చారు కానీ డేటా ఎక్కడ విడుదల చేయబడింది కూడా ఇంపార్టెంట్ సో మనం ఎక్కువగా డేటా పైన ఫోకస్ చేసుకుంటే ఒక్కోసారి మన ఎక్కడ ఈ యొక్క ఎక్కడ మరి ఈ సదస్సు జరిగింది అంతర్జాతీయ ప్రసూతి నవజాత శిశువు ఆరోగ్య సదస్సు టూ థౌజండ్ ట్వంటీ త్రీని ఎక్కడ నిర్వహించడం జరిగింది కేప్టౌన్ అంటే ఇది ఏంటంటే సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాలో ఉందండి కేప్ టౌన్ అనేది మరి ఒక కేప్ టౌన్ సౌత్ ఆఫ్రికా నిర్వహించారా లేకపోతే కార్టూన్ అంటే ఇప్పుడు సూడాన్ దేశ రాజధాని ఏదండి కార్టూన్ అదే కార్టూన్ దుబాయ్ యుఏ అండి సో మన న్యూఢిల్లీ మన భారతదేశం మరి ఎందులో నిర్వహించడం జరిగింది ఈ సదస్సును ఎవరు నిర్వహించారంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించింది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ నిర్వహించింది అండ్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ నిర్వహించడం అనేది జరిగింది సో ఇందులో రైట్ ఆన్సర్ వచ్చేసి సదస్సు ఎక్కడ నిర్వహించడం జరిగింది అంతర్జాతీయ ప్రసూతి నవజాత శిశువు ఆరోగ్య సదస్సు సో మరి ఒక మే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సో ఎక్కడ నిర్వహించడం జరిగిందంటే అంటే రైట్ ఆన్సర్ ఫండ్ తీసుకొచ్చి వచ్చేసి ఏ అండి ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి సో ఏ ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి మనకి టౌన్లో సౌత్ ఆఫ్రికాలోని టౌన్లో నిర్వహించడం అనేది జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు రానున్నటువంటి మనం ఓటీ పరీక్షలు ఖచ్చితంగా దీన్ని ఎక్స్పెక్ట్ చేయడానికి మనకు ఉంటుంది సో మరి సౌత్ ఆఫ్రికా దక్షిణాఫ్రికా అండి సిరిల్ రామపూస ప్రజెంట్ దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఉన్నారు సిరిల్ రామపూస సో రెండోసారి కూడా ఆ దేశానికి అధ్యక్షుడి కావడం జరిగింది మరి సూడాన్ కార్టూమ్ సూడాన్ దేశ రాజధాని కార్టూమ్ ఫ్రెండ్స్ మన అందరూ కూడా తెలుసు అక్కడ ఉన్నటువంటి ఒక సైనిక సంక్షోభం సైనిక ఆ సైనిక దళంలో సూడాన్ దేశంలో సైనిక దళంలో సో మరి ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ ని ఆ సైన్యంలో విలీనం చేసే ప్రక్రియను ఒక వ్యతిరేకిస్తూ ఆ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సు సైన్యం మధ్య జరిగినటువంటి గొడవల్లో ఒక సంక్షోభం వచ్చింది ఈ సంక్షోభంలో మన భారతీయులు చిక్కున్నారు ఆ చిక్కున్నటువంటి భారతీయుల్ని అక్కడ స్వదేశాన్ని తీసుకురావడానికి మనం నిర్వహించినటువంటి కార్యక్రమం వచ్చేసి ఆపరేషన్ కావేరి అండి ఆపరేషన్ కావేర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి మనకు దుబాయ్ యుఏఈ అని చెప్పేసి అంటాం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని చెప్పేసి అంటున్నాం మరి రెండు ఒకన సిఓపి ట్వంటీ ఎయిట్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీస్ ట్వంటీ ఎయిట్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ ది క్లైమేట్ చేంజ్ మరి టూ థౌసండ్ ట్వంటీ త్రీ సదస్సుని ఎక్కడ నిర్వహించబోతున్నారంటే అది సో దుబాయ్లో నిర్వహించబోతున్నారు అనమాట సో ఫస్ట్ క్వశ్చన్ ని మనం సక్సెస్ఫుల్ గా డిస్కస్ చేసుకోవడం జరిగింది అంతర్జాతీయ ప్రసూతి నవజాత శిశు ఆరోగ్య సదస్సు టూ థౌజండ్ ట్వంటీ త్రీని ఎక్కడ నిర్వహించుకోవడం జరిగింది అంటే దక్షిణాఫ్రికాలోని టౌన్ అండి దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో నిర్వహించుకోవడం జరిగింది అండ్ దెన్ మనము ఒక సెకండ్ క్వశ్చన్కి వెళ్దామండి సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం ద సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి సో ఈ క్రింది ఏ రాష్ట్రం సో బాగా గమనించి ఈ క్రింది ఏ రాష్ట్రం అన్ని జిల్లా కేంద్రాల్లో బాగానండి ఈ క్రింది ఏ రాష్ట్రం అన్ని జిల్లాల్లో డ్రోన్ పోలీసింగ్ నిఘా వ్యవస్థని ఏర్పాటు చేసింది పంజాబ్ రాష్ట్రం రాజస్థాన్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కేరళ రాష్ట్రం ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా సో మరి ఎస్టాబ్లిష్మెంట్ దా సో అది స్టార్టెడ్ ద దా ఇనాగిరేటెడ్ దా ఒకనా పోలీస్ ఒకనా ద డ్రోన్ పోలీసింగ్ ఒక సిస్టమ్ ఈ డ్రోన్ పోలీస్ సిస్టాన్ని ప్రవేశపెట్టింది అంటే ప్రతి జిల్లా కేంద్రంలో అండ్ డ్రోన్ వ్యవస్థ ద్వారా కూడా నిఘా వ్యవస్థను పటిష్టం చేయడం అనే ప్రధానమైన ఉద్దేశం అనమాట ఎలాంటి నేరాలు జరగకుండా సో ఒక సూపర్విజన్ చేయడానికి ఒక ఒక నా ఒక నియంత్రణ చే చేయడానికి ఉపయోగపడుతుంది సో మరి ఈ క్రింది ఏ రాష్ట్రం అన్ని జిల్లాల్లో డ్రోన్ పోలీసింగ్ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్లో తొలి వచ్చింది మొదటిసారి వచ్చింది ఫస్ట్ టైం వచ్చింది అన్నప్పుడు అది ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో బిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది పంజాబ్ రాష్ట్రమా రాజస్థాన్ రాష్ట్రమా ఉత్తరప్రదేశ్ రాష్ట్రమా కేరళ రాష్ట్రమా సో ఆప్షన్స్ సో ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి సో వెళ్ళానండి సో మన ఆన్లైన్లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ చేస్తున్నారు సో మరి పంజాబ్ రాష్ట్రం అయితే కాదండి సో పంజాబ్ రాష్ట్రం ఇంపార్టెన్స్ ఏంటండి ఇక్కడ సో ఇక్కడ రైట్ టు వాక్ ఇటీవల కాలంలో జాతీయ రహదారుల వెంబడి కానివ్వండి రాష్ట్ర రహదారుల వెంబడి కానివ్వండి సో నడిచే విధంగా ఒక రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయడం రైట్ టు వాక్ అనే ఒక విధానాన్ని తీసుకొచ్చినటువంటి తొలి రాష్ట్రం వచ్చేసి పంజాబ్ రాష్ట్రం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రైట్ టు సైట్ అండి రైట్ టు సైట్ అంటే ఇక్కడ దృష్టిలోప నివారణ గురించి కళ్ళ పరీక్షలు ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చినటువంటి రాష్ట్రం వచ్చేది రాజస్థాన్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చిన్న పిల్లలకి చిన్నపిల్లలకి ఒక డిజిటల్ హెల్త్ కార్డ్స్ డిజిటల్ హెల్త్ కార్డ్స్ని చిన్నపిల్ల డిజిటల్ హెల్త్ కార్డ్స్ని చిన్న పిల్లలకి ఇచ్చినటువంటి తొలి రాష్ట్రం వచ్చేసి అండి స్కూల్ గోయింగ్స్ పిల్లలకి ఇచ్చినటువంటి పిల్లలకి వాళ్ళ యొక్క హెల్త్ ప్రొఫైల్ పైన ఒక కార్డ్ ని తయారు చేయడం జరిగింది డిజిటల్ హెల్త్ కార్డ్స్ టు ది చిల్డ్రన్ మన భారతదేశంలో పిల్లలకి డిజిటల్ హెల్త్ కార్డ్స్ ని ఇచ్చినటువంటి తొలి రాష్ట్రం వచ్చేసి ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ వచ్చేసి సో ఒక ఆన్సర్ డి అండి సో ఆన్సర్ డి సో అది కేరళ అండి ఆన్సర్ డి ఇస్ అ కేరళ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి సో ఆప్షన్ లో చాలా మంది కూడా మీరు అందరు కూడా రైట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది సో తప్పు జరిగింది ఒక ఒకసారి మిస్టేక్ జరిగింది ఒక ఆన్సర్ పెట్టడంలో అని చెప్పేసి అనుకోకండి ఒక మనం ఇక్కడ నేర్చుకోవడానికి అవకాశం ఉంది ఇది నేర్చుకోవడానికే ఈ ఒక బుల్లెట్ కరెంట్ పేపర్స్ ప్రాక్టీస్ బీడ్స్ అని ప్రాక్టీస్ బీట్స్ మనకు ఉపయోగపడతాయి సో ఈ ఎన్ని చూడండి ఓన్లీ ఒక క్వశ్చన్ డిస్కస్ చేసినప్పుడు ఓన్లీ ఒక క్వశ్చన్ రాదండి చాలా ఆన్సర్స్ మనకు ఇక్కడ తెలుస్తాయి కేరళ రాష్ట్రం అసలు ఆ ఘనతను సాధించింది ఇంకా కేరళ రాష్ట్రం చూడండి సో కేరళ రాష్ట్ర హైకోర్టు భారతదేశంలో తొలిసారిగా జడ్జిమెంట్స్ ని ఒక రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్ ని రీజనల్ లాంగ్వేజ్ లో పబ్లిష్ చేసినటువంటి రీజనల్ లాంగ్వేజ్ లో పబ్లిష్ చేస్తున్నటువంటి సో తొలి రాష్ట్రం కూడా కేరళ రాష్ట్ర హైకోర్టు అండి కేరళ రాష్ట్ర హైకోర్టు భారతదేశంలో ఒక తమ తీర్పులని ఒక ప్రాంతీయ భాషల్లో ఒక ప్ర ప్రచురిస్తున్నటువంటి హైకోర్టు కూడా ఏదంటే కేరళ హైకోర్టు అనమాట అలాంటి ఆ పాయింట్ కూడా మనకు ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి కేరళ హైకోర్టు ఒక ఇలా చాలా గుర్తింపు అనేది కేరళ పైన మనకున్నది అంతేకాకుండా భారతదేశంలో సో ఒక జిల్లాలో ఒక ఏదైతే ఒక గిరిజన కుటుంబానికి ఎస్టీ ధృవీకరణ పత్రాన్ని ప్రతి ఎస్ ప్రతి గిరిజన కుటుంబానికి ఒక ఎస్టీ ధృవీకరణ పత్రాన్ని ఒక ఇచ్చినటువంటి తొలి జిల్లా కూడా ఎక్కడ కలదంటే అది కేరళలో ఉంది అది కేరళలోని వయనాడు జిల్లా అనమాట సో మనకి సో మనకి రాహుల్ గాంధీ గారు ఇక్కడే మనకి పదిహేడు లోక్సభకు ఎన్నికారు ఇటీవల కాలంలో సో సూరత్ కోర్టు తీర్పు మేరకు లోక్సభ డిస్క్వాలిఫై కూడా కావడం జరిగింది సో రాహుల్ గాంధీ గారు సో ఇలాంటి నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి సో కేరళ మనకు న్యూస్లో ఉంది సో మరి మై లైఫ్ యాజ్ కామ్రేడ్ మనం నిన్న డిస్కస్ చేసుకోవడం జరిగింది కేరళ రాష్ట్ర మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ప్రజెంట్ కేరళ ఎమ్మెల్యేగా విప్పుగా కొనసాగుతున్నటువంటి కమ్యూనిస్ట్ నాయకురాలైనటువంటి కేకే శైలజ గారు తను ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది మై లైఫ్ యాజ్ కామ్రేడ్ మై లైఫ్ యాజ్ అన్ మై లైఫ్ యాజ్ అన్ కామ్రేడ్ మై లైఫ్ యాజ్ ఏ కామ్రేడ్ అనే పుస్తకాన్ని రాసిన వారు కూడా కేకే శైలజ కూడా కేరళకు చెందినవారు అలాంటి నేపథ్యం గమనించాల్సిన అవసరం ఉందండి సో మరి పంజాబ్ మరి ప్రజెంట్ పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరండి భగవంత్ సింగ్ అండి సో భగవంత్ సింగ్ అనేవారు సో పంజాబ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు అండ్ రాజస్థాన్ ప్రజెంట్ ముఖ్యమంత్రి వచ్చేసి అశోక్ గెహ్లెట్ అండి సో అశోక్ గెహ్లెట్ అనేవారు సో రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చేసి యోగి ఆదిత్యనాథ్ అండి సో యోగి ఆదిత్యనాథ్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అండ్ కేరళ ముఖ్యమంత్రి వచ్చేసి ఎవరండి పినరాయి విజయన్ అండి ఎవరండి పినరాయి విజయన్ అనేవారు సో ప్రజెంట్ అయితే కేరళకి ఒక ముఖ్యమంత్రిగా ఉన్నారనమాట అలాంటి నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో పంజాబ్ గవర్నర్ వచ్చేసి బన్వార్లాల్ పురోహిత్ అండి రాజస్థాన్ గవర్నర్ వచ్చేసి కల్రాజ్ మిశ్రా ఉత్తరప్రదేశ్ గవర్నర్ వచ్చేసి ఆనందీబెన్ పటేల్ సో కేరళ గవర్నర్ వచ్చేసి మహమ్మద్ ఆరిఫ్ ఖాన్ సో ఒక చిన్న అంశం వచ్చినప్పుడు మనం ఒక్కసారి మనం ఇవన్నీ కూడా ఎలాబొరేట్గా నేర్చుకోవడం ద్వారా మనం ఏంటంటే సో మన కాంపిటేటివ్లో ఒక సమయం గ్రిప్ వచ్చేస్తుంది కరెంట్ అఫేర్స్ పైన అని చెప్పి చెప్పొచ్చు అనమాట కాబట్టి ఇక్కడ సెకండ్ క్వశ్చన్కి మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి కేరళ సో అండ్ దెన్ మనము థర్డ్ క్వశ్చన్కి వెళ్దామండి మూడో క్వశ్చన్ సో థర్డ్ క్వశ్చన్ అండి సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ సైన్స్ అండ్ టెక్నాల అప్డేట్లు మనం చాలా ఇంపార్టెన్స్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మరి ఏంటి క్వశ్చన్ చూడండి ఒకసారి గ్రామీణ విద్యార్థులని సైన్స్ పైన ఆకర్షితులయ్యేలా ప్రతి సంవత్సరం యువ విజ్ఞాన కార్యక్రమం దాన్ని యువిక అంటారు నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఏది డిఆర్డిఓ సంస్థన ఇస్రో సంస్థ ఐసిఎంఆర్ సంస్థ సిఎస్ఐఆర్ సంస్థ అని ఇవ్వడం జరిగిందండి మరి ఏ సంస్థ మరి తొలిసారిగా ఇక్కడ యువిక అనే కార్యక్రమం ద్వారా ఈసారి మూడు వందల ఇరవై ఐదు మంది విద్యార్థులను గ్రామీణ ప్రాంతంలో చదువుతున్నటువంటి విద్యార్థులను తీసుకొని వాళ్ళని యొక్క సైన్స్ పైట్ల ఒక మంచి ఒక ఒక మైండ్ సెట్ని ఒక దృక్పథాన్ని మార్చే విధంగా దృక్పథాన్ని కలిగించే విధంగా మంచి వైఖరులని ఒక శాస్త్రీయ వైఖరులని ఒక సైంటిఫిక్ అప్రోచ్ని కల్పించే విధంగా వాళ్ళకు ఒక శిక్షణ ఇస్తున్నారు సో మరి ఎక్కడ ఇస్తున్నారు ఆ గ్రామీణ ఈ ఈ ఒక సమ్మర్ హాలిడేస్ లో ఇస్తారని ఇది సైన్స్ ఇది అదే యువికాంటం యువ విజ్ఞాన కార్యక్రమం అని చెప్పేసి దానికి అబ్రివేషన్ ఇచ్చారు మరి గ్రామీణ విద్యార్థులని సైన్స్ పై ఆకర్షితులయ్యేలా ప్రతి సంవత్సరం యువ విజ్ఞాన కార్యక్రమం యువికను యువికాంట అండి యువిక యువికను నిర్వహిస్తున్నటువంటి సంస్థ ఏది అన్న డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఐసిఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మరి ఇందులో రైట్ ఆన్సర్ ఏంటండి అండి సో వెళ్ళారండి చూడండి రైట్ ఆన్సర్ వచ్చేసి చూడండి సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇస్రో అండి రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ బి అండి ఆన్సర్ బి ఇస్రో ఈస్ ద రైట్ ఆన్సర్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సో ఈ కార్యక్రమాన్ని నిన్ననే ఈ యువక కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఒక మూడు వందల అరవై ఇరవై ఐదు మంది ఒక మరి గ్రామీణ పాఠశాలల్లో గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలో చదువుతున్నటువంటి వారిని ఒక విద్యార్థులు ఎంపిక చేసుకొని సో మరి ఇక్కడ ఇక్కడ ఈ తొమ్మిది పదో తరగతి ఇలాంటి వారిని ఎంపిక చేసుకొని సో వారికి ఒక మూడు వందల ఇరవై ఐదు మందిని ఎంపిక చేసుకొని సో మరి ఇస్రోకి సంబంధించినటువంటి సంస్థలు బెంగళూరులో ఇస్రో ప్రధాన కార్యాలయం ఉంది ఇంకా ఇస్రో సంబంధించిన సంస్థలు ఎక్కడెక్కడ ఉన్నాయి మనకి ఒక తిరువనంతపురంలో ఉన్నాయి షిల్లాంగ్లో ఉంది సో హైదరాబాద్లో ఉన్నాయి తర్వాత తర్వాత ఇక అహ్మదాబాద్లో ఉంది హసన్లో ఉంది భోపాల్లో ఉన్నాయి సో ఇలాంటి సంస్థల్లో వాళ్ళకి ఏం చేస్తారండి ఇక్కడ వాళ్ళకు ఒక సమాజ వాళ్ళ సైన్స్ పైన ఇస్రో పైన ఆ యొక్క సైన్స్ పైన అవగాహన వచ్చే విధంగా సో వాళ్ళకి సైంటిస్టులు బోధించడం అనేది జరుగుతుంది అనమాట ఈ కార్యక్రమాన్ని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ గారు నిన్ననే ప్రారంభించడం జరిగిందండి ఇస్రో ప్రజెంట్ చైర్మన్ ఎవరండి ఎస్ సోమనాథ్ గారు ఉన్నారనమాట ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి నైన్టీన్ సిక్స్టీ నైన్లో బెంగళూరు కేంద్రంగా ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సో యువక కార్యక్రమాన్ని నెలకొల్పడం జరిగింది వెళ్ళానని చాలా మంది కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా దాదాపుగా సో రైట్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది సో డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ మరి డిఆర్డిఓకి ప్రజెంట్ గా పనిచేసిన వారు సమీర్ వి కామత్ అండి సో సమీర్ వి కామత్ అనేవారు డిఆర్డిఓకి చైర్మన్గా పనిచేస్తున్నారు ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ ప్రజెంట్ దీనికి డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు రాజీవ్ బెహల్ అండి ఎవరు రాజీవ్ బెహల్ పనిచేస్తున్నారు సిఎస్ఆర్ కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మరి సిఎస్ఆర్కి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన వారు ఈ పదవిని చేపట్టినటువంటి తొలి మహిళాంటి వారే నల్లతంబి కళే సెల్వి అండి ఎవరండి నల్లతంబి సెలివి అనేవారు కౌన్సిల్ ఫర్ ది సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి సో మరి ఒక డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు ఆ పదవిని చేపట్టినటువంటి తొలి మేలుగా వారు ఉన్నారు సో మనం థర్డ్ క్వశ్చన్ కూడా సో మరి ఒక సక్సెస్ఫుల్గా నేర్చుకోవడం జరిగింది దెన్ వి మూవ్ టు ది ఫోర్త్ క్వశ్చన్ అండి నాలుగో ప్రశ్నకు వెళ్దాం సో మరి నాలుగో ప్రశ్న ఒక ఇంపార్టెంట్ ఇది కూడా ప్రతిది కూడా ఇంపార్టెంట్ అండి ఇక్కడ ఎందుకోసం అంటే మనకి ఒకన అడిగే అవకాశం ఉన్నటువంటి వాటిని తీసుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ మన కూడా తెలుసు సో మే పదకొండు రెండు వేల ఇరవై మూడు నాటి జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా సో మే పదకొండు రెండు వేల ఇరవై మూడు నాటి జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో కొన్ని కార్యక్రమాలు పాల్గొన్నారు ఆ ప్రారంభ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొని సో ప్రారంభించారు అనమాట అందులో సరైనది ఏంది అని నాడు చూడండి సరైనది ఏంది ఇక్కడ చూడండి లిగో ఇండియా అని లిగో ఇండియా అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి దాన్ని ఒక ఇంగోలిలో శంకుస్థాపన చేశారు ఓమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ని ఒడిషాలోని జట్నీలో శంకుస్థాపన చేశారు అండ్ ఫిజన్ మాలిబ్డిన్నం ఫిజన్ మాలిబ్డిన్నం అంటారు ఇది ఒక లోహం అండి బాలిబ్డిన్నం తొంభై తొమ్మిది ఉత్పత్తి కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు అండ్ ఒక రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ ప్లాంట్ మరి విశాఖపట్నం విశాఖపట్నంలో దీన్ని జాతికి అంకితం చేశారు మరి ఇందులో మరి ఏవి సరైనవి వేటిని ప్రారంభించారు ఏ మరియు బీనా బి మరియు సీనా ఏ మరియు ఏ బి మరియు సీనా ఏ మరియు డి అంటే అన్ని సరైనవి ఇందులో మరి ఆప్షన్ చేసే ప్రయత్నం చేయండి సో మరి మే పదకొండు మనకు మే పదకొండు జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాం నైన్టీన్ నైన్టీ ఎయిట్న మరి రెండోసారి మనం మే పదకొండు మే పదకొండు మరి పదమూడున మనం రాజస్థాన్లోని ఒక రాజస్థాన్లోని తారేడాలోని పోఖ్రాన్ వద్ద మనం రెండవసారి అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించడం జరిగింది అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత ప్రధానమంత్రిగా ఉండగా సో డాక్టర్ ఏపీ జి అబ్దుల్ గారి శాస్త్రవేత్త నేతృత్వంలో ఇది నిర్వహించడం అనేది జరిగిందనమాట సో ఈ నేపథ్యంలోనే సో ఈ నేపథ్యంలోనే మరి ఏదైతే మనకి సంబంధించినటువంటి నేపథ్యంలోనే సో ఈ యొక్క మనం ప్రతి సంవత్సరం కూడా మే పదకొండు జాతీయ సాంకేతిక దినోత్సవంగా నేషనల్ టెక్నాలజికల్ డేగా మనం జరుపుకుంటున్నాం సో మే పదకొండు రెండు వేల జాతీయ సాంకేతిక దినోత్సవం అనేది ఇరవై ఐదవ జాతీయ సాంకేతిక దినోత్సవం అండ్ స్కూల్ టు స్టార్ట్అప్స్ ఒక ఇతివృత్తం ఇవ్వడం జరిగిందండి స్కూల్ టు స్టార్ట్అప్స్ స్కూల్ టు స్టార్ట్అప్స్ అని చెప్పేసి ఒక ఇతివృత్తం అండి స్కూల్ టు స్టార్ట్అప్స్ అని చెప్పేసి ఒక ఇతివృత్తం స్కూల్ టు స్టార్ట్అప్స్ ఒక ఇగ్నైటింగ్ ఒక ఇగ్నైటింగ్ సో ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ టు ది ఇన్నోవేట్ అండి యంగ్ మైండ్స్ టు ది యంగ్ మైండ్స్ టు ది యంగ్ మైండ్స్ టు ది ఇన్నోవేట్ అని చెప్పి ఒక ఇతివృత్తం అండి మరొకసారి చెప్తున్నాం చూడండి మే పదకొండు రెండు వేల ఇరవై మూడు నాటి జాతీయ సాంకేతిక దినోత్సవంకి ఇతివృత్తం వచ్చేది స్కూల్ టు స్టార్ట్అప్స్ సో ఇగ్నైటింగ్ యంగ్ మైండ్స్ టు ది ఇన్నోవేట్ అనే పేరుతో ఈ యొక్క సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఇందులో మరి సరైనది ఏంది చూద్దామండి సో ప్రగతి మైదాన్లో జనరల్గా స్టార్ట్ చేశారు కొన్ని కార్యక్రమాలు పాల్గొన్నారు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు సో వర్చువల్ ద్వారా ఇవన్నీ శంకుస్థాపన చేశారు లిగో ఇండియా అండి లిగో ఇండియా అంటే ఇక్కడ ఏంటంటే లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ అబ్జర్వేటరీ అని చెప్పేసి అంటే లిగో ఇండియా అనగా లేజర్ లేజర్ ఇంటర్ఫెరోమీటర్ లేజర్ ఇంటర్ఫెరోమీటర్ అండి లేజర్ ఇంటర్ఫెరోమీటర్ గ్రావిటేషనల్ అండి గ్రావిటేషనల్ గ్రావిటేషనల్ అబ్జర్వేటర్ అని చెప్పేసి అంటాం ఇప్పుడు అమెరికా దేశ సహాయంతో ఇది మహారాష్ట్రలోని లింగోలీలో ఏర్పాటు చేసిన దానికి శంకుస్థాపన చేశారు ఓమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ సెంటర్ని జట్నీలో ఒడిషాలో శంకుస్థాపన చేశారు విశాఖపట్నం కూడా శంకుస్థాపన చేశారు ఏ మరియు బి కూడా సరైంది ఫిజన్ మాలిబ్డెన్ తొంభై తొమ్మిది ఉత్పత్తి కేంద్రాన్ని కూడా జాతికి అంకితం చేశారు ఇది కూడా సరి అయింది రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ ప్లాంట్ని విశాఖపట్నంలో జాతికి అంకితం చేశారు కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏందండి ఫైవ్ అన్ని సరైనవి సో చాలా మంది కూడా సో ఇది రైట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఏబిసిడి సో పైవన్నీ సరైనవండి సో ఇది ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తున్న సందర్భము ఎగ్జామినేషన్లో ఉంటుందండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్గా చూసుకోవాల్సిన అవసరం ఉంది సో మనం ఫోర్త్ క్వశ్చన్ కూడా సక్సెస్ఫుల్గా నేర్చుకున్నాం అండ్ దెన్ వీ మూవ్ టు ది ఫిఫ్త్ క్వశ్చన్ అండి సో ఫిఫ్త్ క్వశ్చన్ ఒక ఒక కరెంట్ ఎకనమీకి సంబంధించింది మరి కరెంట్ ఎకనామీకి సంబంధించింది సో మరి ఆర్థిక ఒక ప్రజెంట్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఎకనామీకి సంబంధించింది ఆగస్ట్ ఒకటి రెండు వేల నుండి ఈ క్రింది ఎంత మొత్తంలో ఉన్న వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారస్తులు ఈ ఇన్వాయిస్ని ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది ఐదు వందల కోట్ల రూపాయలు వంద కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు ఐదు కోట్ల రూపాయలు గమనించాల్సిన అవసరం ఉందండి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఏంటంటే జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వచ్చిన తర్వాత జనరల్గా ఏంటంటే వ్యాపారస్తులు ఒక టర్న్ ఓవర్ ఒక వార్షిక టర్న్ ఓవర్ అంటే మాకు ఒక యాన్యువల్ టర్న్ ఓవర్ ఐదు వందల ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఏంటంటే ఈ ఇన్వాయిసింగ్ ఇచ్చేవారు అంటే కంప్యూటర్ ఆధారిత కంప్యూటర్ ఆధారితమైనటువంటి కంప్యూటర్ జనరేటెడ్ ఆన్లైన్ ద్వారా కంప్యూటర్ జనరేటర్ అయిన జనరేషన్ ద్వారా వచ్చినటువంటి బిల్లులు ఇవ్వడం అనమాట దానిపైన క్యూఆర్ కోడ్ ఉంటుంది అనమాట అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అలాంటిది ఐదు వందల కోట్లు ఉండేది తర్వాత వంద కోట్లకు చేశారు తర్వాత ఇప్పుడు పది కోట్లకు నడుస్తుంది మరి ఇప్పుడు ఏం చేశారంటే ఆగస్టు ఒకటి ఒక ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి సో మరి ఎన్ని కోట్ల వార్షిక టర్న్ ఓవర్ ఉన్నవారు చిన్న వ్యాపారస్తులు అయినప్పుడు కూడా ఐదు కోట్ల టర్న్ ఓవర్ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా ఈ ఇన్వాయిస్ అంటే ఈ ఈ ఇన్వాయిస్ అంటే ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ ఒక బిల్లుని ఆ విధంగా కంప్యూటర్ ఆధారితంగా ఇవ్వాలి అని చెప్పేసి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో మనం పాల్గొన్నటువంటి మన క్లాస్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా సో రైట్ ఆన్సర్ అనేది ఇస్తున్నారు సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఫైవ్ క్రోర్స్ అండి ప్రజెంట్ ఎంత ఉందని పది కోట్లు ఉంది పది కోట్లను ఇప్పుడు ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి ఎంత చేస్తున్నారండి ఐదు కోట్లకి అనేది చేయడం అనేది జరుగుతుంది ఓకేనండి నెక్స్ట్ వచ్చేసి మనము మనం ఫిఫ్త్ క్వశ్చన్ సక్సెస్ఫుల్ అని డిస్కస్ చేసుకోవడం జరిగింది దెన్ మూవ్ ది సో మరికి ఒక సిక్స్త్ క్వశ్చన్ అండి ఫిఫ్త్ క్వశ్చన్ అయిపోయిన తర్వాత సాగర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కేంద్ర మంత్రిత్వ శాఖ ఏది సాగర్ అండి హరిత్ సాగర్ మరి అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖన జలశక్తి మంత్రిత్వ శాఖన ఓడలు షిప్పింగ్ మరియు జల రవాణా శాఖన మహిళా శిశు సంక్షేమ శాఖన సో విచ్ ఆఫ్ ది యూనియన్ మినిస్ట్రీ లాంచ్ ద హరిధిద్ సాగర్ గైడ్ లైన్స్ రీసెంట్లీ మరి హరిత సాగర్ గైడ్ లైన్స్ ఎవరు ప్రారంభించారు ఈ యొక్క ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహించింది అటవీ పర్యావరణ వాతావరణ మార్పుల శాఖ అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి ఒక కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తున్న వారైతే మనకి భూపేందర్ యాదవ్ అండి సో భూపేందర్ యాదవ్ గారు ఈ మంత్రి పదవిలో ఉన్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అంటే ఎవరండి గజేంద్ర సింగ్ షెకావత్ అండి సో గజేంద్ర సింగ్ షెకావత్ ఇందులో ఉన్న గజేంద్ర సింగ్ షెకావత్ మరి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి అండ్ కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ మరియు జల రవాణా ఆయుష్ శాఖ మంత్రి వచ్చేసి మనకు సర్బానంద సోనోవాల్ అండి ఎవరంటే సర్బానంద సోనోవాల్ పనిచేస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి మహిళా శిశు సంక్షేమ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి వచ్చేసి స్మృతి ఇరాన్ అండి సో స్మృతి ఇరాన్ గారు పనిచేస్తున్నారు మరి విచ్ ఆఫ్ ది యూనియన్ మినిస్ట్రీ ఒక గివెన్ ద అరిత్ ఒక హరిత్ సాగర్ గైడ్లైన్స్ మరి ఏ శాఖ అంటే ఒకన ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉందండి సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఇది సో ఇది ఒక ఇది ఏంటంటే సముద్రం సో సముద్రంలో సో మరి ఇక్కడ సముద్ర పరివాహక ప్రాంతం కానీ సముద్రంలో సో మరి పర్యావరణాన్ని కాపాడే విషయం అనమాట కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏమైతుందంటే ఎన్విరాన్మెంటల్ పరంగా ఈ యొక్క మంచి చర్యలు చేపట్టాలి సముద్ర పరివాహక ప్రాంతంలో అని చెప్పేసి సో మరి కాబట్టి ఇక్కడ ఏదండి ఇక్కడ ఓడరేవులు కూడా అంటే ఏదైతే ఓడరేవులు ఉన్నాయో మన భారతదేశంలో ఏదైతే ఓడరేవులు ఉన్నాయో ఆ ఓడరేవుల దగ్గర సో మంచి పర్యావరణ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఎలాంటి డంపును అక్కడ అందులో పోయకుండా ఇలాంటి చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతోనే మరి కేంద్ర ఓడరేవులు షిప్పింగ్ మరియు జల రవాణా శాఖ ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసి ఏదంటే ఆన్సర్ ఈజ్ ద మనకు సి ఆప్షన్ అండి సో ఓడరేవులు షిప్పింగ్ మరియు జల రవాణా శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ ఈ యొక్క గైడ్ విడుదల చేయడం జరిగింది ఓడరేవులలో దేశంలో ఉన్నటువంటి ఓడరేవులలో పర్యావరణానికి సంబంధించిన పెంపొందించే కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది సి ఇస్ ద రైట్ ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్ మరి మహిళా సంక్షేమ మంత్రిత్వ శాఖ కూడా ఇటీవల కాలంలో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది సో పోషన్ బి పడాయి బి బాగా గుర్తుపెట్టుకోండి పోషణ్ బి అంటే మంచి పోషకాలు తినాలి అండ్ పడాయి బి పడాయి బి అంటే పడా పడ పడవ అంటే అర్థమేది పడాయి బి అంటే అర్థం ఏంటంటే మంచి చదువుకోవాలి సో మరి అంగన్వాడీ కార్య అంగన్వాడి దేశంలో ఉన్నటువంటి అంగన్వాడీల ద్వారా సో మంచి పోషకాలు అందిస్తున్నారు చిన్నపిల్లలకి అట్ ద సేమ్ టైం పడాయి అంటే అర్థం ఏంటంటే చదువు చెప్పిస్తున్నారు కాబట్టి ఒక్కోసారి అడగచ్చు ఇటీవల కాలంలో పోషన్ బీ పడాయి బి అనే కార్యక్రమాన్ని ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ అమల్లోకి తీసుకొచ్చిందంటే ఇది మహిళా శిశు సంక్షేమ మహిళా శిశ సంక్షేమ శాఖ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ తీసుకురావడం జరిగింది కానీ ఇక్కడ సిక్స్త్ క్వశ్చన్ రైట్ ఆన్సర్ వచ్చేసి అరితి సాగర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కేంద్ర మంత్రిత్వ శాఖ వచ్చేసి ఏదండి వడరేవులు షిప్పింగ్ మరియు జల రవాణా శాఖ అండి ఓకేనా రైట్ అండి ఇక అవునండి ఎస్ సో మనం మన వాళ్ళు కామెంట్ చేస్తున్నారు తినాలి చదవాలి అవునండి తినాలి చదవాలి మంచి ఎగ్జామ్ రాయాలి క్రిక్స్ వచ్చేసి మనకు జతపరచమండి సెవెంత్ క్వశ్చన్ జతపరచము మనము ఒకనా ఇక్కడ నాలుగు దినోత్సవాలు ఇచ్చారు నాలుగు డేట్ ఇచ్చారు వాటిని జతపరచాలి జాతీయ డాల్పిన్ల దినోత్సవము ప్రపంచ ఏనుగుల దినోత్సవం ప్రపంచ కుటుంబ దినోత్సవం ప్రపంచ నర్సుల దినోత్సవం మే పన్నెండు మే పదిహేను అక్టోబర్ ఐదు ఆగస్టు పన్నెండు అండి సో మీరు ఇప్పుడు ఆన్సర్ చేయండి సో మరి జాతీయ డాల్ఫిన్ దినోత్సవం ప్రపంచ ఏనుగుల దినోత్సవం ప్రపంచ కుటుంబ దినోత్సవం ప్రపంచ నర్సుల దినోత్సవం అండి సో మనకి ఎగ్జాక్ట్లీ అండి సో మీరు మీ అందరు కూడా తెలుసు అండి ఇలా ఒక చిన్న కీ ఉంది చిన్న కీ పాయింట్ ఉందండి మీరు అందరు కూడా ఆ మీరు పాల్గొనాలనే ఉద్దేశం ఎందుకోసం టూడే ఇంపార్టెన్స్తో ఒకటి ఉంది అది ఒక రెండు ఒక నిమిషం తర్వాత మీకు చెప్తాను చూడండి మే పన్నెండు మే పదిహేను అక్టోబర్ ఐదు ఆగస్టు ట్వెల్వ్ మరి జాతీయ చూడండి ఇక్కడ జాతీయ డాల్పిల్ల దినోత్సవం అండి మరి జాతీయ డాల్పిల్ల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా మన లాస్ట్ ఇయర్ నుండి జరుపుకుంటారు అక్టోబర్ ఐదు అండి అక్టోబర్ ఐదు ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఎందుకోసం అంటే ఇప్పుడు ఏనుగుల ఏనుగుల సంబంధించండి ఒక గణన జరుగుతుంది ఇప్పుడు వెరీ రీసెంట్ గా స్టార్ట్ అవుతుంది అందుకోసమే ఇంపార్టెంట్ ఆగస్టు పన్నెండు అండి ప్రపంచ కుటుంబ దినోత్సవం మే ఫిఫ్టీన్ అండి మరి ప్రపంచ నర్సుల దినోత్సవం వచ్చేసి మే పన్నెండు సో టుడే మనకి ఏందండి మే పన్నెండు మరి మే పన్నెండు ఒక ప్రపంచ నర్సుల దినోత్సవం అని జరుపుకుంటాం సో అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ అండి అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ అని చెప్పేసి అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ అనే ఇతివృత్తంతో అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్ అనే ఇతివృత్తంతో ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని మనం జరుపుకోవడం అనేది జరుగుతుంది అనమాట సో మరొకసారి చెప్తున్నాను చూడండి జాతీయ డాల్ఫిన్ల దినోత్సవం అక్టోబర్ ఐదు ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఆగస్టు పన్నెండు ఆగస్టు పన్నెండు అంతర్జాతీయ ఒక యువజన దినోత్సవం జరుపుకుంటాం ఆగస్టు పన్నెండు జనవరి పన్నెండు జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద గారి జయంతి సో ప్రపంచ ఏనుగుల దినోత్సవం ఆగస్టు పన్నెండు ప్రపంచ కుటుంబ దినోత్సవం మే ఫిఫ్టీన్ అండి ప్రపంచ నర్సుల దినోత్సవం మే పన్నెండు మరి ఒక ప్రో ఫ్లోరెన్స్ నైటింగల్ నర్సుల సంబంధించిన విషయంలో ఎంతో విశేషంగా కృషి చేసినటువంటి ఫ్లోరెన్స్ నైటింగ్ జయంతిని మనం ప్రతి సంవత్సరం కూడా నర్సుల దినోత్సవం మనం జరుపుకుంటాం మన భారత ప్రభుత్వం కూడా ఫ్లోరెన్స్ నైటింగల్ అవార్డు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట అందుకే అవునండి ఎగ్జాక్ట్లీ సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక ఎనిమిదో క్వశ్చన్ అండి మనము ఒక గుర్తుపెట్టుకోవాలి ఇది స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా చేసినటువంటి రెండవ గ్రామీణ సర్వేలో భాగంగా పెద్ద రాష్ట్రాల జాబితాలో మూడు స్థానాల్లో నిలిచినటువంటి రాష్ట్రాలు ఏవి చాలా ఇంపార్టెంట్ అండి సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్గా మనం చెప్పొచ్చు కేంద్ర జలశక్తి శాఖ ఈ నివేదికను ఇవ్వడం జరిగింది సో మరి ఇందులో మన భారతదేశంలో చూసినట్లయితే ఈరోజు పెద్ద రాష్ట్రాల జాబితాలో ఓడిఎఫ్ ప్లస్ అని చెప్పేసి అంటాం అండి ఓడిఎఫ్ ప్లస్ అని చెప్పేసి అంటాం ఈ ఓడిఎఫ్ ప్లస్ కేటగిరీలో బాగా గమనించిన ఓపెన్ డెఫికేషన్ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ప్లస్ కేటగిరీలో ఈ ఓపెన్ ప్లస్ ఓడిఎఫ్ ఒక ఓడిఎఫ్ ప్లస్ కేటగిరీలో సో ఓడిఎఫ్ ప్లస్ కేటగిరీలో స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా చేసిన రెండవ గ్రామీణ సర్వేలో పెద్ద రాష్ట్రాల జాబితాలో మొదటి మూడు స్థానాలు నిలిచిన ఏవి ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు పశ్చిమ బెంగాల్ ఒడిసా మహారాష్ట్ర గోవా సిక్కిం అస్సాం అండి సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది పెద్ద రాష్ట్రాల జాబితా చిన్న రాష్ట్రాల జాబితా కేంద్రపాలిత ప్రాంతాల రాష్ట్రాల జాబితా ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాలు చూడండి కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్రపాలిత ప్రాంతాలు యూనియన్ టెరిటరీస్లో సో మరి స్వచ్ఛ భారత సర్వేలో మరి ఒక గ్రామీణ ప్రాంతంలో చూసినట్లయితే అండమాన్ నికోబార్ దీవులు దాద్రా నగర్ అవేలి నగర్ అవేలి డామన్ దయ్యు అండి డామన్ దాద్రా నగర్ అవేలి డామన్ డైవ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓకేనా లక్షదీప్స్ అండి లక్షదీప్స్ ఈ మూడు కేంద్రపాలిత ప్రాంతాలు ఏమైందంటే వంద శాతం ఇక్కడ ఏంటంటే ఈ ఓడిఎఫ్ ప్లస్ కేటగిరీలోకి వెళ్ళడం జరిగింది ఓడిఎఫ్ ప్లేస్ అని చెప్పేసి అంటాం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఇలాంటి ఒకనా మనకు ఒక సమర్థ సమర్థవంత నిర్వహణ చేసినటువంటి వాటికి మనం ఓడిఎఫ్ ప్లస్ కేటగిరీలో చేరుస్తారనమాట ఇలా మనం మన ఇళ్ళ రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఆప్షన్ ద రైట్ ఆప్షన్ అండి తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఉత్తరప్రదేశ్ ఈ వరుసగా మొదటి నాలుగు స్థానాలు ఉన్నాయి కానీ మొదటి మూడు స్థానాలు అడిగాడు కాబట్టి సో తెలంగాణ కర్ణాటక తమిళనాడు అండి మరి చిన్న రాష్ట్రాల జాబితాలు పెద్ద రాష్ట్రాల జాబితాలో మొదటి మొదటి మూడు స్థానాలు ఉన్నాయి ఇవ్వండి చిన్న రాష్ట్రాల జాబితాలో గోవా సిక్కింలు అనేది సో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయండి సో రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ద రైట్ ఆప్షన్ తెలంగాణ రాష్ట్రం అయితే ఓడిఎఫ్ ప్లస్ వంద శాతం సాధించినటువంటి ఓడిఎఫ్ ప్లస్ కేటగిరిని గ్రామీణ ప్రాంతంలో వంద శాతం సాధించినటువంటి ఒక తొలి రాష్ట్రం వచ్చేసి మన తెలంగాణ రాష్ట్రం గుర్తించబడింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం అండి సో ఇది ఎనిమిదో క్వశ్చన్ అండ్ దెన్ మనం తొమ్మిదో క్వశ్చన్కి వెళ్దామండి తొమ్మిదో క్వశ్చన్కి వెళ్దాం సో మరి తొమ్మిదో క్వశ్చన్ అండి ఒక బీమా పింఛన్ బాగా గమనించండి బీమా పింఛన్ అని చెప్పంటాం అంటే ఇన్సూరెన్స్ అండ్ పింఛన్ సో ఈ సంబంధించినటువంటి కార్యక్రమాలైన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మరియు అటల్ పెన్షన్ యోజన ఈ ఒక నై మూడు కార్యక్రమాలు ప్రారంభించారనమాట ఈ మూడు కార్యక్రమాలు ప్రారంభించి మనకు ఎనిమిది సంవత్సరాలు అవుతున్న సందర్భం ఉంది ఈ నేపథ్యంలో ఎప్పుడు ప్రారంభించారని అడగడం జరిగింది సో ఇది అక్టోబర్ అక్టోబర్ మూడు రెండు వేల పద్నాలుగు ప్రారంభించారా ఆగస్టు ఇరవై ఎనిమిది రెండు వేల పద్నాలుగు ప్రారంభించారా ఏప్రిల్ ఎనిమిది రెండు వేల పదిహేను ప్రారంభించారా మే తొమ్మిది రెండు వేల పదిహేనులో ప్రారంభించారా సో ఈ పాయింట్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ప్రధానమంత్రి సో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అంటారండి ఇది మన ప ఒక పద్దెనిమిది నుండి డెబ్బై సంవత్సరాల వరకు ఉద్దేశించిందే మరి ఒక ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అండి సో మరి పద్దెనిమిది నుండి సో యాభై సంవత్సరాల వరకు ఉద్దేశించబడింది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అటల్ పెన్షన్ యోజన పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాల వరకు ఇది పింఛన్ యోజన అండి అటల్ పెన్షన్ యోజన ఇట్లా ఐదు పాయింట్ రెండు కోట్ల మంది ఎన్రోల్మెంట్ జరిగింది అటల్ పెన్షన్ యోజనలో ఒక రికార్డ్ అనమాట ఫైవ్ పాయింట్ టూ క్రోడ్స్ అందులో ఎన్రోల్మెంట్ అనేది జరిగింది సో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనలు అయితే ముప్పై నాలుగు పాయింట్ రెండు కోట్ల మంది ఎన్రోల్మెంట్ జరిగిందండి ఇంతమంది జాయిన్ అయ్యారు ఈ యొక్క బీమా యోజనలో ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనలు అయితే సో పదహారు పాయింట్ రెండు కోట్ల మంది ఎన్రోల్మెంట్ అయ్యి ఇలా ఉన్నారన్నమాట ఈ సంబంధించిన నెంబర్ కూడా ఇంపార్టెంటే ఇలాంటి నేపథ్యంలో మరి ఈ యొక్క ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన అటల్ పెన్షన్ యోజనలో మరి ఎప్పుడు ప్రారంభించారు మరి చూసినట్లయితే రైట్ ఆన్సర్ చూద్దామండి సో అక్టోబర్ మూడు రెండు వేల పద్ పద్నాలుగున ప్రారంభించబడింది మన్ కీ బాత్ కార్యక్రమం అండి సో మన్ కీ బాత్ కార్యక్రమం ప్రారంభించబడింది ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ప్రారంభించబడింది ప్రధానమంత్రి జన్ ధన్ యోజన సో సములిత ఆర్థిక వృద్ధి నేపథ్యంలో ఏర్పాటు చేయబడింది మేరాఖాతా భాగ్య విధాత్ అనే పేరుతో మరి ఎప్పటికైనా మరి ఏప్రిల్ ఎనిమిది రెండు వేల పదిహేను ఏర్పాటు చేశారు పిఎం ముద్ర యోజన ప్రధానమంత్రి ముద్ర యోజన అని చెప్పేసి అంటారు ముద్ర యోజన ముద్ర యోజన అనగా సో మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్స్ రీఫైనాన్స్ ఏజెన్సీ అని చెప్పేసి అంటాం సో రైట్ ఆన్సర్ వచ్చేసి మే తొమ్మిది రెండు వేల పదిహేను అండి ఆన్సర్ ఒక డి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి సో మే తొమ్మిది రెండు వేల పదిహేనున ఈ కార్యక్రమం కొలకతాలో అప్పుడు ప్రారంభించారు సో అది ఒక ఇంపార్టెన్స్గా చూసుకోవాల్సిన అవసరం మనకి ఉంటుంది అనమాట ఇక తొమ్మిదో క్వశ్చన్ సక్సెస్ఫుల్గా నేర్చుకోవడం జరిగింది దెన్ వి మూవ్ టు ది టెన్త్ క్వశ్చన్ అండి సో టెన్త్ క్వశ్చన్ ని మీకు ఒక ఒక సంబంధించిన విషయంలో చూసినట్లయితే నియామకాలండి అపాయింట్మెంట్స్లో ఇవ్వడం జరిగింది నలుగురు వ్యక్తులు నలుగురు సమస్య సంస్థలు మరి దేనికి అధిపతులుగా ఉన్నారు సంజయ్ కుమార్ మిశ్రా సిద్ధార్థ మొహంతి సిద్ధార్థ మోహంత్ అండి సిద్ధార్థ మొహంతి సిద్ధార్థ మొహంతి అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అశోక్ కుమార్ మహంతి అండ్ రష్మి శుక్ల అక్కడ సంస్థలు చూసినట్లయితే ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏఈసి అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎస్బి సశస్త్ర సీమాబల్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళందరూ ఇప్పుడు వార్తల్లో ఉన్నారండి సో వెళ్ళానండి సో వెంటనే సో ఆప్షన్స్ చెప్తా అందరు అందరు కూడా ఆన్సర్ చేస్తున్నారు సో ఒక చిన్న పాయింట్ ని ఒక చిన్న ఒక వ్యక్తిని గమనించి కూడా మనం ఇక్కడ ఎలిమినేట్ ద్వారా కూడా ఆన్సర్ చేయడానికి మనకు ఉంటుందండి రైట్ అండ్ అండి వెళ్దానండి వెళ్దానండి చాలా మంది రైట్ ఆన్సర్ ఇస్తున్నారు ఆన్లైన్లో వెరీ నైస్ అండి సో రైట్ ఆన్సర్ చూద్దామండి సో సంజయ్ కుమార్ మిశ్రా సో ఇటీవల న్యూస్లో ఉన్నారు మన సుప్రీంకోర్టు వరకు కూడా కేసు వెళ్ళిందని సంజయ్ కుమార్ మిశ్రా ప్రతిసారి పొడిగిస్తున్నారు పదవి కాలని ఇంకెన్నిసార్లు పొడిగిస్తారు అన్నప్పుడు సో ఎఫ్ఏటిఎఫ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్గా విషయాలు కొన్ని ఉన్నాయి ఇంకా చర్చించడానికి ఎఫ్ఏటీఎఫ్లో అందుకోసమే ఈ నవంబర్ వరకు కొనసాగిస్తాం తర్వాత పొడిగించామని చెప్పేసి సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో ఒక సుప్రీంకోర్టు చెప్పడం జరిగిందనమాట తుషార తుషారు మెహత మనకు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేస్తున్నాడు అలాంటి నేపథ్యంలో సంజయ్ కుమార్ మిశ్రా మరి ఏ పదవిలో ఉన్నారంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాబట్టి ఏ ఫోర్ అండి సో ఏ ఫోర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిద్ధార్థ మోహంతి ఇటీవల కాలంలో ఎంఆర్ కుమార్ స్థానంలో ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి నూతన చైర్మన్గా నియమితులైన వారు సిద్ధార్థ మొహంతి అండి కాబట్టి బి వన్ అశోక్ కుమార్ మొహంతి సో గతంలో బార్క్కి డైరెక్టర్గా ఉండేవారు ఏఈసికి చైర్మన్ కావడం జరిగింది అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా భారత అణుశక్తి సంస్థకు చైర్మన్ కావడం జరిగింది రష్మి శుక్ల సశస్త్ర సీమాబల్ భారతదేశంలో ఒక పారామిలిటరీ దళమైనటువంటి సశస్త్ర సీమా దల్ అంతేగా సశస్త్ర సీమా బల్ భారత్ భూటాన్ సరిహద్దును భారత్ నేపాల్ మధ్య సరిహద్దును కాపాడే ఒక పారామిలిటరీ సంస్థ సశస్త్ర సీమా బల్ భారతదేశంలో ఒక పారామిలిటరీ దళానికి డైరెక్టర్ జనరల్గా నియమితులైన తొలి మహిళ ఆమె సశస్త్ర సీమా బల్కి డైరెక్టర్ జనరల్గా నియమితులైంది వారే ఎవరండి రష్మి శుక్ల కాబట్టి డి త్రీ అనమాట కాబట్టి రైట్ ఆన్సర్ వచ్చేసిందండి సి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి సో ఆన్సర్ సిస్ ద రైట్ ఆన్సర్ సో ఆప్షన్లో ప్రతి ఒక్కరు కూడా సో ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రైట్ ఆన్సర్ అనేది చేయడం జరిగింది సో ఇదన్నమాట ఇలా ఈరోజు మనం ఒక పది క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకున్నాం కానీ పది క్వశ్చన్స్ కాదు పది పాయింట్స్ కాదు చాలా పాయింట్స్ మనం డిస్కస్ చేసుకోవడం అనేది జరిగిందండి సో ప్రతిరోజు కూడా మన కరెంట్ అఫేర్స్ స్టేషన్ అయిన తర్వాత సో ఇలా ఒక బిడ్స్ని మనం ప్రాక్టీస్ చేయడం ద్వారా సో మరింతగా మనం పట్టును సాధించగలుగుతాం జనరల్ స్టడీస్లో సో ఒకన సో మరి ఈరోజు ఈ క్లాస్ ఇంతటితో ముగిద్దాం సో విల్ మీట్ అయ్యే నేను నెక్స్ట్ క్లాస్ అండి సో అందరికీ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ సో అందరికీ మళ్ళీ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ క్లాస్లో థ్యాంక్ యూ అండి